हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल स्मार्ट्स रेश्मश्री। मीरु गनुक ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि, शेयर चेयंडि, सब्सक्राइब चेयंडि, पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेसुकोंडि। सो ई रोज वच्चेसि नेनु मीतो शेयर चेसुकोबोयेदि एंटि अंटे मनकु प्रेग्नेंसी कन्फर्म अयिन तर्वात ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు ఎంత వెయిట్ పెరగాలి అనే దాని గురించి నేను ఈరోజు మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అమ్మ అమ్మ అనే లోపల చాలా అనుభూతి ఉంది కదా అండి. అమ్మ అవడం చాలా అదృష్టం. పెద్ద గొప్పవరం ఏంటి అంటే అమ్మ అవడం. సో అమ్మ అవడం ఉండాలి, హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా ఉన్నప్పుడే మన బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది కదా. సో మరి ఎంత వెయిట్ పెరగాలి, మనం వెయిట్ ఎక్కువగా గెయిన్ అయితేనే మన లోపల ఉన్న బేబీ కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. సో అంటే ఏంటి అంటే బేబీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటే మనం అంత వెయిట్ గెయిన్ అనేది అనిపిస్తుంది అన్నమాట. బేబీ లోపల వెయిట్ గెయిన్ అయితే కనుక మనం కూడా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మరి మనకి చాలామందికి ఏంటి అంటే తక్కువ వెయిట్ పిల్లలు పుడుతూ ఉంటారు కదా. ఎందుకు అంటే కనుక బేబీ మదర్స్లో కూడా వెయిట్ గెయిన్ అనేది తక్కువగా ఉండడం వలన పిల్లల్లో పోషకాహార లోపాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకు పుట్టబోయే బిడ్డ ప్రతి ఒక్క తల్లి కోరుకునేది ఏంటి అంటే పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఆనందంగా పుట్టాలి అని ఆలోచించుకుంటారు. సో మరి బేబీ హెల్దీగా వెయిట్ ఎక్కువగా పుట్టాలి అంటే ఏం చేయాలి అంటే కనుక మంచి ఫుడ్ను తీసుకోవాలి కంపల్సరీగా. అంటే మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ కంటే 20% ఎక్కువ ఫుడ్ను యాడ్ చేసుకోవాలి మనం తినే ఫుడ్లో. సో మరి దీని గురించి నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకోవడం జరిగింది, ఏ టైంకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి మీతో షేర్ చేసుకోవడం జరిగింది కదా. సో ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ప్రతి మంత్కి మనం వెయిట్ ఎంత ఇంప్రూవ్ అవ్వాలి అంటే కనుక మనకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత, అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడం ఎప్పుడవుతుందండి, 1.5 మంత్ నుంచి 2 మంత్స్ లోపు జరుగుతుంది కదా. సో ఆ టైంలో మనం ఎంత వెయిట్ ఉన్నామో అంతే వెయిట్ ఉంటాం. కాకపోతే నెక్స్ట్ 2.5 మంత్స్ నుంచి 3.5 మంత్ వరకు మినిమం 1 నుంచి 1.5 కేజీ వరకు పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 3 to 5 మంత్స్ ఎప్పుడైతే ఉంటాయో 3 నుంచి 5 మంత్స్ లోపల మనము 2 నుంచి 2.5 కేజెస్ ఇంక్రీజ్ అవ్వాలి కంపల్సరీగా కూడా. అలా వెయిట్ గెయిన్ అవ్వడానికే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి 5th నుంచి 7th మంత్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనం చాలా వెయిట్ అనేది పెరుగుతాము. అంటే 4 నుండి 5 కేజెస్ మినిమం 4 to 4.5 లేదా 5 కేజెస్ వరకు ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యేది ఎప్పుడు అంటే 5th నుండి 7th మంత్లో వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే కనుక మనకు బేబీ డెవలప్మెంట్ అనేది ఈ మంత్స్లోనే జరుగుతుంది. అంటే లెగ్స్ కానీ లెగ్స్, హ్యాండ్స్, స్టమక్ ఇట్లా అన్ని ప్రతి ఒక్క అవయవాలు కూడా డెవలప్మెంట్ అనేది ఈ 2 మంత్స్లోనే జరుగుతుంది. కాబట్టి లోపల బేబీ అనేది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే మనం కూడా ఆ వెయిట్ గెయిన్ అనేది మనకు బయట వెయిట్ గెయిన్ అనేది చూపిస్తుంది. సో ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి 5th నుంచి 7th మంత్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 7th నుంచి 9th మంత్లో ఎంత వెయిట్ ఉండాలి అంటే కనుక 2 నుంచి 270 గ్రామ్స్ లేదా 2.5 కేజెస్ వరకు ఇంక్రీజ్ అవ్వాలి కంపల్సరీగా. వెయిట్ గెయిన్ అనేది మనం చూపించాలి. ఒకవేళ వెయిట్ గెయిన్ అనేది లేకపోతే కనుక మన లోపల ఉన్న బేబీ కూడా వెయిట్లెస్గా ఉంటుంది. సో దాని ద్వారా మనం ఏంటి అంటే పుట్టబోయే పిల్లలు కొంచెం ఆరోగ్యంగా పుట్టకపోవచ్చు, అంతేకాకుండా పోషకాహార లోపంతో కూడా పుట్టవచ్చు. సో అందుకనే మనము ఈ వెయిట్ గెయిన్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. సో లాస్ట్ మంత్ 9th నుంచి 9.5 మంత్ అంటే 9 మంత్స్ పడ్డ తర్వాత కూడా కొంతమందికి 15 డేస్కి డెలివరీ అవ్వచ్చు, కొంతమంది 20 డేస్కి డెలివరీ అవ్వచ్చు కదా. సో అప్పుడు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మినిమం అప్పుడు 1.5 కేజీ నుండి 1 కేజీ వరకు పెరిగే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో టోటల్గా మనకి 1st మంత్ నుంచి లాస్ట్ డెలివరీ అయ్యే టైం వరకు కనుక మనం ఎంత వెయిట్ పెరగాలి అంటే కనుక మినిమం 10 to 12 కేజెస్ వరకు పెరగాలి. సో కొంతమందిలో అయితే 14 కేజెస్ వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.